తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులాలకు తగిన గౌరవం ప్రోత్సాహాన్ని అందిస్తూ వారికి అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరగంటి చంద్ర అన్నారు. గురువారం 42వ డివిజన్లో బెస్త కులస్తుల ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నది నిండుకుండలాగా మారి మత్స్య సంపద పెరిగిందన్నారు. గోదావరి కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న బెస్త కులస్తుల వారికి మత్స్య సంపదతో ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బెస్త కులస్తుల సంఘ నాయకులు రాసకట్ల సాంబమూర్తి, జీదుల సురేష్, ఆర్కుటి మల్లయ్య, అముగుల సదానందం, రామకృష్ణ, కిరణ్, సారంగపాణి, ఆర్కుటి తిరుపతి, ఎల్లయ్య, జీదుల, శంకర్, రవీందర్ పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా బెస్త సంఘం కులా బాంధవులందరికీ నమస్కారం. ముందుగా 18/10/2023 బుధవారం రోజున మార్కండేయ కాలనీ రాజలక్ష్మి గార్డెన్లో మన బెస్త కుల ఆత్మీయుల సమ్మేళనం ఉంది. దయచేసి అందరూ పెద్ద ఎత్తున హాజరై మన కుల సమస్యలను మన ఎమ్మెల్యే చంద్రన్న గారికి వినిపించుకోవాలని మనవి.